అమ్మా, విజయ్ ఇంట్లో లేడండి. బాధపడకండి అమ్మా, భగవంతుని లీలా వినోదాలు మానవ మాత్రులు మనకేం తెలుస్తాయమ్మా. విజయ్ వస్తే ఇది రామనాథం ఇచ్చిపోయాడని చెప్పండి. మేము వెళ్ళొస్తామమ్మా. రేకుమార్, ఆ దుర్మార్గుల మీద పగ తీర్చుకునే వరకు వీణ్ణి జాగ్రత్తగా కనిపెట్టడం నీ బాధ్యత. వదిలిపెట్టను, విడిచిపెట్టను, నన్ను వదిలిపెట్టి పోవటాన్ని నేను ఒప్పుకోను. అవునరా, నీ ముద్దు మొహం చూస్తూనే ఇంతవరకు నేను బ్రతుకున్నానరా. లేదంటే పోయిన మీ నాన్నతో పాటే నేను వెళ్ళిపోయేదాన్ని బాబు. అమ్మా, అన్యాయంగా చంపారు మా నాన్నగారిని. ఆ నరహంతకుల మీద పగ తీర్చుకోవడం కన్నబిడ్డ కర్తవ్యం. వద్దు విజయ్. నా మాట నిలబెట్టుకున్నట్లయితే నేను మా నాన్న రక్తానికి పుట్టనట్లే. మీ నాయకుడు ఎవరు? వాడెక్కడున్నాడో మర్యాదగా చెప్పు, లేదా ప్రాణాలతోనూ తప్పించుకుపోలే. ప్రాణానికి భయపడే పిరికి పందలు మా ముఠాలు ఎవరు లేరు. నీకు ప్రాణ భయం లేకపోవచ్చు. ఇది మరీ మొండి ఘటనలా ఉంది. ఉండు కుమార్, నేను అడుగుతాను. వదలనవే, వాళ్ళ నాయకుడి గురించి మనకు ఎలా తెలుస్తుంది? ఫుల్ దాన్ని మన రహస్యంగా ఫాలో చేస్తే. వెయిట్, స్టాప్ ఇట్. ఆగండి. ఒకణ్ణి కాల్చడానికి ఒక బుల్లెట్ చాలు. ఇన్ని బుల్లెట్స్ వేస్ట్ చేశారు ఎందుకు? మేడం, నేను మీ శత్రువుని కాదు, మిత్రుణ్ణి. ఇదిగో మీరు వెతుకుతున్న బంగారం. మీ వాళ్ళ దగ్గర నుంచి బంగారం లాక్కుపోయాడే.
ధైర్యవంతులన్నా ధర్మగుణం ఉన్న మనుషులన్నా మా బాస్ ఎప్పుడు బాగా లైక్ చేస్తారు. రండి, బాస్ దగ్గర తీసుకుపోతాను. ఆ దుర్మార్గుని కట్టిపడేయండి. వెల్కమ్ యంగ్ మ్యాన్, వెల్కమ్ బాస్. వీరు వచ్చిన వేగం, మాటలోని మాధుర్యం, అందమైన విగ్రహం అన్నీ చూశాను రీనా. స్నేహితులకు మనమిత్తం సంతృప్తికరంగా ఉండాలి. మైండ్ ఇట్. ఎస్ బాస్. దారికాచి నిన్నే చేరి కోరి కోరి అందమంత నిలువున్నా చరచరా. నిన్ను కట్టి కన్ను కొట్టి మెచ్చుకుంటూ వెన్ను తట్టి బలచరా పిలిచరా. చేరి కోరి కోరి అందమంత నిలువున్నా చరచరా. నిన్ను కట్టి కన్ను కొట్టి నిన్నే చేరి కోరి కోరి అందమంత నిలువున్నా చరచరా. నిన్ను పట్టి కన్ను కొట్టి మెచ్చుకుంటూ వెన్ను తట్టి బలచరా పిలిచరా. మెత్తుకుంటూ వన్ను కట్టి తలచరా పిలిచరా.